Distlust 10 2019 28th question chudam. Dash approach structures the operating system by removing all non-essential components from the kernel and implementing them as system and user level programs. Given answers are monolithic kernel, micro kernel, macro kernel, mini kernel. ఇక్కడ మనం చూస్తే టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నల్స్ లో మోనోలిథిక్ కెర్నల్, మైక్రో కెర్నల్, ఇంకొక టైప్ ఏంటంటే హైబ్రిడ్ కెర్నల్. హైబ్రిడ్ కెర్నల్ ఈ మూడు మాత్రమే ఉంటాయి, మ్యాక్రో కెర్నల్ లేదు, మినీ కెర్నల్ అనేది లేదు. కాబట్టి ఇప్పుడు మనకి రెండు ఆప్షన్స్ లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మైక్రో అంటే చిన్నది అని, మైక్రో అంటే చిన్నది అని ఇక్కడ ఏం చెప్పాడు, రిమూవింగ్ ఆల్ నాన్ ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఫ్రమ్ ది కెర్నల్. కెర్నల్ నుంచి నాన్ ఎసెన్షియల్ కాంపోనెంట్స్ తీసేసి ఎక్కడ పెడతా అన్నాడు, సిస్టమ్ అండ్ యూజర్ లెవెల్ ప్రోగ్రామ్స్ లో పెడతా అన్నాడు. కాబట్టి అంటే మీనింగ్ ఏంది, కెర్నల్ సైజ్ ని తగ్గిస్తున్నాడు, కెర్నల్ సైజ్ ని తగ్గిస్తున్నాడు. కెర్నల్ సైజ్ ని తగ్గిస్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంది, మైక్రో అని అంటే చిన్నది అని, కెర్నల్ సైజు చిన్నది అని. మోనోలిథిక్ కెర్నల్ అంటే మీనింగ్ ఏంటంటే అన్ని కూడా ఒకే మాడ్యూల్లో, అన్ని ఆపరేషన్స్ కూడా ఒకే మాడ్యూల్లో ఎంబెడ్ చేస్తే దాన్ని మోనోలిథిక్ కెర్నల్ అని చెప్పుకుంటాం. మోనోలిథిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఫార్మ్డ్ యాజ్ ఏ సింగిల్ లార్జ్ బ్లాక్, అంటే ఒకే బ్లాక్గా మన ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తాన్ని, కెర్నల్ మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని మోనోలిథిక్ కెర్నల్ అని చెప్పుకుంటాం. అసలు కెర్నల్ అంటే ఏంది, వాట్ ఈస్ కెర్నల్, ది పార్ట్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్, ది పార్ట్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ ఈస్ ఆల్వేస్ రన్నింగ్, విచ్ ఈస్ ఆల్వేస్ రన్నింగ్ and residing in main memory, and residing in main memory is called kernel. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ చాలా హ్యూజ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటే ఆ సిడీలో దాదాపుగా 2.5 GB దాకా ఉంటుంది. దాన్ని మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ విండోస్ ఫోల్డర్ దాదాపుగా 6 to 8 GB వరకు ఎక్స్పాండ్ అవుతుంది. మరి ఇంత సైజు ర్యామ్ లేదు కదా మన దగ్గర, మన దగ్గర ఉండేది 4 GB ర్యామ్ అనుకోండి. ఈ 4 GB ర్యామ్లో ఓఎస్కి ఒక 2 GB మాత్రమే ఇవ్వగలం. 4 GB మొత్తాన్ని ఓఎస్కి ఇస్తే మిగతా అప్లికేషన్ ప్రోగ్రామ్స్, సిస్టమ్ ప్రోగ్రామ్స్ అవి కూడా రన్ అవ్వాలి కదా. కాబట్టి ఓన్లీ పార్ట్ ఆఫ్ ది ర్యామ్ని ఓఎస్కి ఇస్తాం. మరి ఓఎస్ మొత్తాన్ని కూడా ర్యామ్లోకి తీసుకురావాలంటే అది కుదరని పని. కాబట్టి ఏం చేస్తాం, ఓన్లీ ఏదైతే ఇంపార్టెంట్ పార్ట్ ఉందో, ఆపరేటింగ్ సిస్టమ్లో ఇంపార్టెంట్ పార్ట్ ఏంది, మెమరీ మేనేజ్మెంట్, డిస్క్ మేనేజ్మెంట్, ఫైల్ మేనేజ్మెంట్, ప్రాసెస్ మేనేజ్మెంట్, ఈ మేనేజ్మెంట్స్ చేయడానికి కావాల్సిన ప్రోగ్రామ్స్ అన్నీ ఏ పార్ట్లో ఉంటాయో ఆ పార్ట్ని మాత్రం మనం మెయిన్ మెమరీలో తీసుకొస్తాము. అది కంటిన్యూస్గా రన్ అవుతూ ఉండాలి. కాబట్టి ఆ పార్ట్ని మనం కెర్నల్ అంటాం. ఈ కెర్నల్లో మనకి 3 మోడల్స్ ఉంటాయి, మోనోలిథిక్ కెర్నల్, మైక్రో కెర్నల్, హైబ్రిడ్ కెర్నల్. ఇప్పుడు మోనోలిథిక్ కెర్నల్ అంటే సింగిల్ లార్జ్ బ్లాక్గా ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నల్ని డిజైన్ చేస్తే దాన్ని మోనోలిథిక్ కెర్నల్ అంటాం. మైక్రో కెర్నల్ అంటే ఓన్లీ స్మాల్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ని కెర్నల్లో పెట్టేసి రిమైనింగ్ నాన్ ఎసెన్షియల్ కాంపోనెంట్స్ అన్నింటినీ కూడా సిస్టమ్ యూజర్ లెవెల్ ప్రోగ్రామ్స్గా పెట్టేస్తే దాన్ని మైక్రో కెర్నల్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు మోనోలిథిక్ కెర్నల్కి, మైక్రో కెర్నల్కి, హైబ్రిడ్ కెర్నల్కి ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తెలుసుకోవాలి, ఎందుకంటే వీటి మీద క్వశ్చన్ అడగడానికి నెక్స్ట్ ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక టేబుల్లో చూద్దాం. చూడండి, ఈ టేబుల్లో మోనోలిథిక్ కెర్నల్ స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి డాస్, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్స్, సోలారిస్, విండోస్ 95, విండోస్ 98, విండోస్ మీ అంటే ఓల్డర్ వర్షన్స్ ఆఫ్ విండోస్.
ఇవన్నీ కూడా మోనోలిథిక్ కెర్నల్ స్ట్రక్చర్, అంటే ఓఎస్ కెర్నల్ మొత్తం ఒకటే సింగిల్ బ్లాక్గా ఉంటుంది, దాన్ని మోనోలిథిక్ అంటాం. ఇకపోతే మైక్రో కెర్నల్, ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాక్ ఓఎస్ ఎక్స్, మ్యాక్ ఓఎస్ ఎక్స్ మెషిన్తోస్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ హైబ్రిడ్, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా హైబ్రిడ్ మోడల్. హైబ్రిడ్ అంటే మోనోలిథిక్, అదేవిధంగా మైక్రో కెర్నల్, రెండింటి కాంబినేషన్ ఉంటుంది. కొన్ని మోనోలిథిక్గా ఉంటాయి, కొన్ని మైక్రో కెర్నల్గా ఉంటాయి. ఈ హైబ్రిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎగ్జాంపుల్స్ విండోస్ 7 టు విండోస్ 10, ఆల్ లేటెస్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్ ఫోన్ 8, విండోస్ ఫోన్, విండోస్ ఉండే ఫోన్స్ ఏవైతే యూస్ చేస్తామో ఆ విండోస్ ఫోన్స్ అన్నీ కూడా హైబ్రిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని యూస్ చేసుకుంటాయి. ఎక్స్బాక్స్ 1, ఇది వచ్చేసి ఒక గేమింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, సో ఇది కూడా హైబ్రిడ్ కెర్నల్ స్ట్రక్చర్ని యూస్ చేసుకుంటుంది. ఇవి ఎగ్జాంపుల్స్. అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఎట్లా ఉండొచ్చు అంటే, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఏ ఫాలోస్ ది మైక్రో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫాలోస్ ది మైక్రో కెర్నల్ ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్ అని అడుగుతారు. సో ఫోర్ ఆప్షన్స్, లైనక్స్, సోలారిస్, మ్యాక్ ఓఎస్ ఎక్స్, విండోస్ 7 అని అనుకోండి. మనం ఏం పెట్టాలి? మ్యాక్ ఓఎస్ ఎక్స్ అని పెట్టాలి. లేదంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫాలోస్ మోనోలిథిక్ కెర్నల్ స్ట్రక్చర్ అన్నాడు. ఆప్షన్స్ డాస్, మ్యాక్ ఓఎస్ ఎక్స్, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10 అన్నాడు. అప్పుడు మనం డాస్ పెట్టాలి. సో అందుకని ఇవన్నీ కూడా మనకు తెలుసుండాలి. మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఫాలో అవుతాయి, మైక్రో కెర్నల్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఫాలో అవుతుంది, హైబ్రిడ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఫాలో అవుతాయి, అది మొత్తం మీద ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ.